హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఏంటంటే వంకాయ పచ్చిపులుసు చేయాలనుకున్నాను. ఆల్రెడీ మీ టైటిల్ చూసే ఉంటారు, మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఈరోజు అవునండి, ఈరోజు నేను వంకాయ పచ్చిపులుసు తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేస్తారో ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం వీడియోలోకి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలానే జీలకర్ర వేసుకుని కాసేపు కలుపుకొని మగ్గ పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ రుచి తగ్గట్టు అలానే టమాటా ముక్కలు మనం కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలిపేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఈ విధంగా అవుతుంది కంప్లీట్గా. ఇది ఇప్పుడు చల్లార్చి పెట్టుకోవాలి. చల్లారే లోపు మనం ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకోవాలి. మనం ఎంత తీసుకున్నంత తీసుకోవాలి. పులుపు ఎక్కువ తర్వాత కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు చింతపండు. ఇప్పుడు కూల్ అయిందండి. ఇప్పుడు మనం పప్పు మెదిపినట్టు మెదుపుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఆ రసం అనేది పోసుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పులుసు కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు పోసుకోవచ్చు, కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడంతా కలిసేట్టు కలుపుకోవాలి. అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు బెల్లం ముక్క. ఇంకొంచెం రుచి తగ్గిన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.